ఎడిషన్ వేసుకుంటూ వచ్చారు ఇచ్చిన మాటే లక్ష్యంగా సుపరిపాలన అంటూ నాలుగేళ్లలో ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన ఆమెలో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అమలు కులం మతం ప్రాంతం వర్గం చూడకుండా సంక్షేమాభివృద్ధి పనులు అంటూ వస్తున్నారు టాపర్లు అంటూ ఇక మొత్తం టోటల్గా ఒక ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల కథనాలతో నడుపుకొచ్చింది మరోవైపున ఆంధ్రజ్యోతి నరకంలో నాలుగేళ్లు ప్రజావేదిక ధ్వంసంతో మొదలైన విధ్వంసక పాలన అప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందు వరకు ఆంధ్రప్రదేశ్ అంటే రెండు అంకెల అభివృద్ధికి ఓ నమూనా దక్షిణాదిలోని ఓ రోల్ మోడల్ దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా వెలుగొందుతూ పారిశ్రామిక ఆర్థిక రంగంలో ఎప్పుడెప్పుడు గుజరాత్ నుంచి మించి దూసుకెళ్తామని ఎదురు చూసేది ప్రజలు ప్రయత్నాలు ప్రజలు ప్రభుత్వాలు ఇందుకోసం దశాబ్దాలుగా అలుపేరగాని కృషి చేశాయి మరి ఎప్పుడో అభివృద్ధి ఆనవాళ్లు కోల్పోయాయి శాడిజపు నియంత్ర పాలన కోసం నమూనాగా నిలుస్తుంది రాజధాని లేదు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్న పరిశ్రమలు కంపెనీలు బాగాలేని రోడ్లు కానరాని మౌలిక సదుపాయాలు అశాంతి అభద్రత విలువైన ప్రభుత్వ భూముల అమ్మకం అడ్డగోలు అప్పులు ఆస్తుల తాకట్టు బ్రిటిష్ చట్టాలను మించిన జగన్ రాజుతోలో పోలీసులు బూటుకాల కింద నలిగిపోతున్న పౌరుల ప్రాథమిక హక్కులు సొంత మనుషులకు ప్రాజెక్టుల టెండర్లు చెత్తపై పన్ను ట్రూఅప్ పేరిట తరచుగా కరెంట్ షాకులు సర్కారీ నిర్లక్ష్యానికి కొట్టుకుపోతున్న డ్యాములు గ్యాస్ లీకులతో భారీగా మరణాలు గిట్టని మీడియాపై ఆంక్షలు అనధికారిక నిషేధం దళితులకు ఉండడం దళితులపై అట్రాసిటీ కేసులు వెరసి బీహార్ను మించిన నమూనాగా మారింది అంటూ ఒక దారుణమైనటువంటి కథనాన్ని అప్పట్లో అద్భుతంగా అందరూ గుజరాత్కి దగ్గరికి వెళ్ళిపోతుందని ఫీల్ అయ్యారంట ఎవరు ఫీల్ అయ్యారు ఆంధ్రజ్యోతి నాడునా లేకపోతే సాధారణ ప్రజల అప్పుడు జనాలు వాళ్ళ నోట్లో మన తీసుకెళ్ళి పెడుతున్నాం అనమాట వాళ్ళ నోట్లో మన మాటలు తీసుకెళ్ళి పెడుతున్నాం మన వార్తలు తీసుకెళ్ళి పెట్టాం దానికి తుప్పుక్కనుశారు అక్కడ ఉన్న జనం దాని పర్యవసానమే ఇరవై మూడు సేట్లకు తెలుగుదేశం పరిమితం కావడం చక్కగా అభివృద్ధి చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన ఘనత ఎవరిదయ్యా అంటే ఈనాడు ఆంధ్రజ్యోతులది లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ తీసుకొచ్చి పక్కాగా ప్రజల్ని మోసం చేయబోయి చివరికి ఆ ప్రజలు చీకొడితే వీళ్ళ దరిద్రానికి చంద్రబాబు గారికి కష్టం వచ్చింది నిజంగా అయితే ఆలోచించి చక్కటి పద్ధతితో మాట్లాడుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తి చంద్రబాబు పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కానీ ఈ రెండింటి ట్రాప్లో పడిపోయి వీళ్ళిద్దరి దరిద్రంలో ఆయన కొట్టుకుపోతున్నారు వీళ్ళిద్దరికీ సొంత స్వ రాజకీయ ప్రయోజనాలు కాదు సొంత ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి చంద్రబాబుతో ఆర్థిక ప్రయోజనాల కోసం ఆయన పొగిడి 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 ఆ పార్టీని నాశనం చేశారు చక్కగా ప్రజలకు అర్థమయ్యేలా అయ్యా బాబు పోలవరం ఇట్లా నిదానంగా అవుతుంది ఒకేసారి కాదు అట్లాగే ఒక అమరావతి అంటే ఇట్లాగే ఒక నలభై యాభై ఏళ్ళు పడుతుంది నిదానంగా జరుగుతుంది అని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడం మానేసి ఇవాళ అయిపోయింది ఇంకా రేపు కల్లా చెన్నై దాటిపోతుంది ఎల్లుండికి అయితే బెంగళూరు దాటిపోతుంది సింగరు సింగపూర్ ఫీల్ అయిపోతున్నారు జపాన్ వాళ్ళు అందరూ బాధపడిపోతున్నారు అమరావతి వచ్చేస్తే ఇక మన దేశానికి ఎవడొస్తాడు అని ఒక వెర్రి వార్తలన్నీ రాసుకొచ్చారు అలాంటి వార్తలతో జనాల్ని ఉత్తరాంధ్రలో రాయలసీమలో అమరావతి ఎక్కడ అద్భుతమైపోతుందని భయం కల్పించారు అలాగే ఈ ప్రాంతంలో ఏమీ జరగట్లేదు అన్నటువంటి కోపాన్ని కల్పించారు దాని పర్యవసానమే తెలుగుదేశం పార్టీ వాటం ఉన్నది ఉన్నట్టు రాస్తూ అరే విడిపోయిన రాష్ట్రం నిధులు ఎంత తక్కువ ఉంటాయి అయినా కూడా చంద్రబాబు గారు చేస్తున్నారని చెప్పడంలో తప్పులేదు కానీ బాబుగారు అద్భుతం సృష్టించేశారు మీ కళ్ళకు కనబడట్లేదా అంటూ రాసుకొచ్చారు ఇప్పటికీ అదే మూర్ఖత్వంతో కూడినటువంటి వార్తలు రాస్తున్నారు అదాని వస్తే తప్పు అమూల్ వస్తే తప్పు అంబానీ వస్తే తప్పు వాళ్ళందరికీ దోచి పెడుతున్నారు అదే కనుక ఒక గల్లా చేదో వెళ్ళి తెలంగాణలో సంస్థ పెడతానో అంటే దాని బ్రాంచ్ కీ అవార్డు తమిళనాడులో దాని బ్రాంచ్ పెడతానో అది మాత్రం దుర్మార్గం అయిపోయింది రాష్ట్ర నుంచి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి ఇంతకంటే మూర్ఖత్వంతో కూడినటువంటి పచ్చి బూతుతో కూడినటువంటి జర్నలిజాన్ని చేసేటువంటి వాడు ప్రపంచంలో మరెక్కడా లేడు నీచత్వాన్ని జర్నలిజంగా తయారు చేసి తీసుకొస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి సాక్షిగా మరొకసారి ఈ వార్తా కథనం చూసిన తర్వాతన వాళ్ళు ఎట్లాగో సిగ్గుతో తలదించుకోరు ఎందుకంటే తప్పుడు పని చేసేటువంటి వాడు సగర్వంగా తప్పుడు పని చేయడాన్ని కరెక్ట్ అని భావిస్తుంటారు కాబట్టి వాడు ఇప్పటికీ తానే గొప్పగా అన్నట్టుగానే ఆంధ్రజ్యోతి తానే గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంటుంది లేకపోతే టార్గెట్